మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ప్రకాష్ రాజ్ ఫిక్స్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవిని కలిసి తన మనసులో మాటను చెప్పి సపోర్ట్ చేయమని అడిగారట ప్రకాష్ అడగడమే ఆలస్యం అన్నట్టుగా చిరంజీవి వెంటనే మాట ఇచ్చేశారు ఇక అన్నయ్య చిరంజీవి సపోర్ట్ ఉంది ఇంకా కావాలి అన్నట్టుగా ప్రకాష్ రాజ్ మీడియా ముందుకు వచ్చి పోటీ చేస్తున్న విషయాన్ని ప్రకటించేశారు అంతేకాకుండా తనకు చాలా మంది సపోర్ట్ ఉందని మిగిలిన స్టార్ హీరోలను కూడా కలుస్తాను బాలకృష్ణను కూడా కలుస్తానని చెప్పారు అయితే ఆ తర్వాత మంచు విష్ణు రంగంలోకి దిగి నేను పోటీ చేస్తున్నాను అని ప్రకటించారు ప్రకటించడమే కాకుండా తెరవేనిక అసలు సినిమా నడిపించారు సీనియర్ హీరోలు కృష్ణ కృష్ణం రాజులను కలిసి వాళ్ల మద్దతు తీసుకున్నారు అంతేకాకుండా ఈ విషయాన్ని అఫీషియల్ గా మీడియాకి రిలీజ్ చేసి తను ఈ ఎన్నికల పట్ల ఎంత సీరియస్ గా ఉన్నానో చెప్పకనే చెప్పారు ఎప్పుడైతే మంచు విష్ణు దూకుడు పెంచారో అప్పుడు ప్రకాష్ రాస్ టీమ్ లో టెన్షన్ స్టార్ట్ అయింది ఏంటంటే ప్రకాష్ రాస్ నాన్ లోకల్ అవసరమైతే తన మకాం బెంగళూరుకు మార్చగలరు చెన్నైకి మార్చగల ఈ ఎన్నికలు తెలుగు సినిమాలు అవసరం లేదని వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చు కానీ ఆయన టీమ్ లో ఉన్న వాళ్ళందరూ లోకలే ఇక్కడే ఉండాలి తెలుగు సినిమాలే చేయాలి అందుచేత మంచు ఫ్యామిలీని కాదంటే ఆ తర్వాత కష్టమే అనే టెన్షన్ స్టార్ట్ అయిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా విష్ణు దూకుడు పెంచడం నందమూరి బాలకృష్ణ విష్ణుకి సపోర్ట్ చేస్తున్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం చూసి ప్రకాష్ రాజ్ షాక్ అయ్యారని వార్తలు వస్తున్నాయి దీంతో మా ఎన్నికలపై సామాన్యుల్లో సైతం ఆసక్తి ఏర్పడింది మరి షాక్ లోంచి

Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polisheti and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kushin. Please subscribe to Mirror TV. Namaskaramandi. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Gar. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror's TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.